మొన్నటిదాకా ఆయన పెద్దగా ఎవరికీ తెలియదు ప్రజా ప్రతినిధిగా గవర్నర్ గా పనిచేసిన ప్రచార ఆర్బాటలకు ఎప్పుడు దూరమే ఇప్పుడు ఏకంగా దేశం మొదటి పౌరుడిగా ఎన్నికయ్యారు రాజ్యాంగపరంగా దేశంలోనే అత్యున్నత పదవిని ఎక్కబోతున్న రామ్నాథ్ కోవింద్ గురించి కొన్ని ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లా డేరాపూర్లో 1945 అక్టోబర్ 1న పుట్టారు రామ్నాథ్ కోవింద్ వాణిజ్య శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కాన్పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా అందుకున్నారు 1974 ల సవితను పెళ్లి చేసుకున్నారు ఆయనకు ఓ కుమార్తె ఓ కుమారుడు ఉన్నారు జిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు కోవింద్ 1978 ల సుప్రీంకోర్టులో అడ్వొకేట్ ఆన్ రికార్డ్ హోదా పొందారు 1980 నుంచి 93 వరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాదిగా పనిచేశారు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో 16 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు న్యాయవాదిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలు పేద అమ్మాయిలకు ఉచితంగా న్యాయ సహాయం అందించారు రాజకీయాల్లోకి వచ్చారు కోవింద్ యూపీ నుంచి రాజ్యసభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు 1994 నుంచి 2006 దాకా ఆయన పెద్దల సభలో ఉన్నారు ఎంపీగా పలు పార్లమెంటరీ కమిటీల్లో పనిచేశారు ఐక్యరాజ్య సమితిలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆయన 2002 అక్టోబర్లో అక్కడ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు 1998 నుంచి 2002 మధ్య బీజేపీ దళిత్ మోర్చా అధ్యక్షుడిగా కోవింద్ పనిచేశారు బీజేపీ అధికార ప్రతినిధిగా అఖిల భారత కూలీ సమాజ్ అధ్యక్షుడిగా పనిచేశారు 2015 ఆగస్టు 8న బీహార్ గవర్నర్ గా నియమితులయ్యారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే వరకు ఆ పదవిలో ఉన్నారు కోవింద్ మొదటి నుంచి వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు కోవింద్ ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు బీజేపీలో ఉన్న హిందుత్వ రాజకీయాల మచ్చ అంటకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీల హక్కుల కోసం పోరాడారు